हाय फ्रेंड्स नीन मरो कत्तो लॉग चेस्तुन्नानु लॉग इन का कैलासगिरी अंडी मर कैलासगिरी इल्ले मुंदु कैलासगिरी वेल्तुन्न मध्यलोने कैलासगिरी गुरिंची कोन्नि विषयालु कूडा तेलुसुकुंदामा मरी अयिते आंध्रप्रदेश राष्ट्रंलोने मेन टूरिज्म प्लेस गा विशाखपट्टणानिकी चाला गुर्तिंपु उंदंडी दीनि कारणं इक्कड उंडे पर्यटक प्रदेशालनि चेप्पडानिकी ए मात्रं कूडा डौट् लेदंडी ఎవరైనా సరే నగరంలో అడుగుపెట్టింది మొదలు తిరుగు ప్రయాణం అయ్యే వరకు ఇక్కడ సందర్శించే అనేక ప్రదేశాలు టూరిస్టులకు ఎన్నో మరపురాని అనుభూతులను అందిస్తాయండి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ ప్రదేశాల్లో కైలాసగిరి ఒకటి అని చెప్పక తప్పదు మరి. ఎందుకంటే పేరుకు తగ్గట్టుగానే భూమిపై ఉన్న కైలాసంలా ఈ ప్రాంతం కనిపిస్తుంది. విశాఖ నగరానికి ప్రధాన ఆకర్షణగా ఏ మూల నుంచి చూసినా కనిపించే విధంగా ఈ పర్వత ప్రాంతం ఉంటుందండి. అయితే కైలాసగిరి చేరుకోవడం చాలా ఈజీ అండి. मन के एयरपोर्ट नीं इपू चूस एयरपोर्ट एयरपोर्ट नीं करक्ट 18 किलोमीटर्ल अलग रैलवे स्टेशन नीं चूसक 11.5 किलोमीटर् अलगे वैजाग् कांप्लेक्स नीं चूसक 10.5 किलोमीटर् वस्तुंदी. मन कैलासगिरी प्रांतम चला ईजी का चेरुकोवच्चु. बस कानी आटो कानी क्याब कानी बुक चेसुकोनी चला ईजी का चेरुकोवच्चुंडी. इप्पुडु मीरु चूस्तुन्नदि एनआईडी फ्लैओवर अंडी. इंतकु मुंदु इक्कड चाला एक्कुव ट्राफिक उंडेदि. इप्पुडु एनआईडी फ्लैओवर वच्चिन तर्वात ई राउंड सर्किल చాలా ఈజీగా ఏ ట్రాఫిక్ కూడా లేకుండా చాలా ఈజీగా అదర్ ప్లేసెస్కి వెళ్ళడానికి చాలా ఈజీ అయిపోయిందండి. ఇంతకుముందు ఈ ట్రాఫిక్ అయితే దగ్గర మినిమం పావుగంట ఇక్కడే స్ట్రక్ అయిపోయేవారు ట్రాఫిక్లోని. అలాంటిది ఎంత ఈజీగా వెళ్ళిపోతుందని చూస్తున్నారు కదా. ఫోర్ వేస్ ఉన్నాయి. చాలా సర్కిల్ డైమండ్ సర్కిల్ లాగా ఒకటి క్రియేట్ చేశారు. చాలా బాగుంది. అండర్ గ్రౌండ్ నుండి వే ఉంది, అలాగే పై నుండి కూడా. మనం ఇలా ఫ్రంట్కి వెళ్ళేటప్పటికి డిఆర్డిఓ అండర్లో ఉన్న ఎన్ఎస్టిఎల్ దగ్గరికి వెళ్తున్నామండి. ఎన్ఎస్టిఎల్ అంటే నేవల్ సైన్స్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ అని చెప్తారు. ఇది ఎన్ఎస్టిఎల్ యొక్క మెయిన్ గేట్, నాగార్జున గేట్ అని చెప్తారండి. ఇక్కడ డిఆర్డిఓకి సంబంధించిన ప్రయోగాలన్నీ కూడా జరుగుతుంటాయి. అలాగే వైజాగ్ ఇంకా అందాలు ఎన్నో చూడాలని ఉంది కదా, మరి చూస్తూ ఉండండి. వైజాగ్ పచ్చదనానికి మారుపేరు అని కూడా చెప్పొచ్చండి. వైజాగ్ సిటీ అంటేనే పచ్చదనం అని కూడా చెప్పుకోవచ్చు. మరి అలాంటి వైజాగ్లో ఉన్న కైలాసగిరి గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందామా మరి. అయితే కైలాసగిరికి మరో పేరు కూడా ఉందండి, అదే థామస్ పొల్లి అని. ఇది చాలామందికి తెలియని విషయం అండి. మరి ఈ పేరు ఎలా వచ్చిందంటే 1830 కాలంలో విశాఖ జిల్లా స్కాటిష్ జడ్జి అయిన జాన్ రేడ్ థామస్ అనే అతను ఇక్కడ బంగ్లాను నిర్మించుకొని నివాసం ఉండేవారట. అయితే ఇది గెజిటర్ ద్వారా తెలుస్తుందండి మరి. అందుకే ఆయన పేరు మీదుగా థామస్ పొల్లి అని పేరు వచ్చింది కైలాసగిరికి. అంతేకాకుండా ఆయన తర్వాత చాలామంది బ్రిటిష్ అధికారులు ఈ ఆశ్రమాన్ని వినియోగించుకున్నారట. థామస్ పొల్లిగా అప్పట్లోనే చాలా ప్రసిద్ధి చెందిందండి. కైలాసగిరి ప్రకృతి అందాలు ఎంతటి వారినైనా ముగ్ధుని చేస్తాయి అనడానికి ఇది ఒక ఉదాహరణ అని కూడా మనం చెప్పుకోవచ్చు మరి. మనం అలా ముందుకెళ్లే కొలిది ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. వైజాగ్ సిటీలో ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే ఈ పచ్చదనం వల్ల అసలు కాలుష్యం అనేది తెలియదండి. ఇది గురుద్వారా జంక్షన్ అండి. ఇప్పుడు క్రాస్ అయ్యాము. నెక్స్ట్ సత్యం జంక్షను. గురుద్వారా జంక్షన్ అంటే ఏమీ కాదు, కాంప్లెక్స్కి ఉన్న వే అది. అంటే ఇక్కడ నుండి జస్ట్ 10.5 కిలోమీటర్స్ మాత్రమే కైలాసగిరి అండి, చూస్తున్నారు కదా. అలాగా మనం ముందుకెళ్లే కొలిది ట్రాఫిక్ అనేది అలా తగ్గుతుంది. ఇది ఆంధ్ర యూనివర్సిటీ జంక్షను. ఇక్కడ నుండి ఇంకెలా ఫ్రంట్కి వెళ్తే హనుమంతవాక జంక్షను. నెక్స్ట్ వచ్చేసి మూడు సార్లవ జంక్షన్ అని ఒకటి వస్తుంది. అక్కడ నుండి మనం రైట్ సైడ్ తీసుకునేటప్పటికి కైలాసగిరి చేరుకుంటాం. ఇక్కడ మెట్ల మార్గం కూడా ఉందండి. దీన్ని జైల్ రోడ్ జంక్షన్ అని అంటారండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుండి వెళ్తే జైల్ రోడ్ వస్తుంది, అలాగే సింహాచలం కూడా వెళ్ళచ్చు. అలాగే రైట్ సైడ్ తీసుకుంటే ఆపోజిట్ సైడ్ మరి ఇలాగ కైలాసగిరి రూట్ అండి. ఇది స్ట్రైట్గా మనం కైలాసగిరి చేరుకోవచ్చు. ఈ రూట్ అయితే మాత్రం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, నెక్స్ట్ ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అన్న పాయింట్లోనే నేను ఈ రూట్ షూట్ చేసుకున్నాను. ఇక్కడ సమ్ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. ఇక్కడ ఎంట్రన్స్లో టికెట్ అది కూడా తీసుకోవాలి 20 రూపీస్ తోటి. బైక్ పైకి వెళ్ళాలంటే అలాగే బస్ మీద వెళ్ళినా సరే కన్ఫామ్గా టికెట్ అనేది తీసుకోవాలి, కారు మీద వెళ్ళినా సరే. ఇక్కడ మనం ఎంట్రన్స్లోనే కైలాసగిరి వెళ్తున్న పాయింట్లోనే చూశారు కదా, రోడ్లో ఏదో చిన్న మరమ్మతులు కూడా జరుగుతున్నాయి లెఫ్ట్ సైడ్లోని. అందుకనే స్లోగా వెళ్తున్నాను, కాకపోతే వీడియో ఫాస్ట్ మోడ్లో పెట్టడం జరిగింది టైం ఎక్కువ టైకింగ్ అని. చాలా వ్యూ పాయింట్స్ అయితే మాత్రం నేను కవర్ చేయడం జరిగిందండి. ఈ వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ కొట్టకుండా కంటిన్యూ చేయండి. మీకు వీడియో కానీ నచ్చితే లాస్ట్లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను ఈ వీడియోలో మెయిన్ నా టాస్క్ ఏంటంటే అన్ని పాయింట్స్ కూడా కవర్ చేయాలని. హాయ్ గైస్, ఇప్పుడు మనం కైలాసగిరి ఫస్ట్ వ్యూ పాయింట్లో ఉన్నాము. చూడండి ఇక్కడ నుండి వ్యూ అంతా కూడా బాగా కనిపిస్తుంది, బీచ్ వ్యూ. ఓకే చూడండి, డోంట్ మిస్ ఇట్. సార్ కదండి వ్యూ పాయింట్ 1. ఇక్కడ ఆరియా షూటింగ్ కూడా అయ్యింది. ఇంకా అలా ఫ్రంట్కి వెళ్తే నడి ఒడ్డిన ఒక
స్టెప్ కూడా ఆగిపోయింది, అది కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది. ఇలా ముందుకెళ్ళేటప్పటికి ఇక్కడ సైడ్ పాయింట్ నుంచి వస్తే ఒక సపోర్ట్ కనిపిస్తుందండి. ఇది క్లియర్గా చెప్తాను, జూమ్ చేసి చూపించడం జరిగింది. హాయ్ గైస్, ఇప్పుడు మనం సెకండ్ వ్యూ పాయింట్లో ఉన్నాము. ఇప్పుడు ఒక షిప్, కార్గో షిప్ వచ్చేసి మన సముద్ర ఒడ్డున ఆగిపోయింది. అది చూసారు కదా, దాని రెస్టారెంట్ కూడా తయారు చేద్దాం అనుకుంటున్నారు. అదిగోండి చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఇక్కడ నుండి, వ్యూ పాయింట్ నుండి పైనండి. చూస్తున్నారు కదా, చూసారా, ఇది రెస్టారెంట్ కూడా చేస్తారట. మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంకా దీన్ని గురించి ప్రయత్నం చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ముందు మనం పైకి వెళ్తున్నాము కైలాసగిరి పైకి కొండ పేరుకి. ఓకే రెడీగా ఉండండి, పాయింట్స్ అన్ని మిస్ అవ్వకండి. ఓకే ఫ్రెండ్స్ రెడీ. మనం ఎలా ముందుకెళ్తే కింద నుండి మెట్ల మార్గం ఒకటి కనిపిస్తుందండి, ఆ వ్యూ పాయింట్ దగ్గర ఆపుతున్నాను చూడండి. ఇది ఇప్పుడు నడిచే మార్గము, రోప్వే పక్క నుండి వస్తుంది. చూస్తున్నారు కదా కింద వరకు, కింద నుండి నడుచుకొని రావాలి. పక్క నుండి ఇలా రోడ్డు పక్క నుండి వెళ్ళిపోవచ్చు. ఈ పక్కన మనకు రోప్వే కూడా మనకు కనిపిస్తుంది. రోప్వే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మార్నింగ్ 11 o'clock స్టార్ట్ అవుతుంది. ఓకే గైస్, ఒక రోప్వే కింద కనిపిస్తుంది. ఇక్కడ నుండి రోప్వే ఇలాగ పై ఊరుకు వెళ్తుంది మనకి. ఓకేనా, మనం ఇంకా ముందుకెళ్దాం. ఇప్పుడు ఇక్కడ నుండి మనకు వైజాగ్ సిటీ వ్యూ కూడా కనిపిస్తుంది, ఆర్కే బీచ్ మొత్తం అంతానా. ఇక్కడ నుండి కింద తెన్నటి పార్క్ వెళ్ళే రోడ్డు కూడా కనిపిస్తుంది. ఓకే, వైజాగ్ సిటీ ఫుల్ వ్యూ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి రోప్వే వచ్చే దారి కూడా కనిపిస్తుంది. రోప్వే సంబంధించిన పిల్లర్స్ మొత్తం అన్ని కూడా క్లియర్ కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనకి రోప్వే స్టార్ట్ అవుతుంది, అక్కడ పాయింట్ కూడా క్లియర్ కనిపిస్తుంది కదా, జంక్షన్. అక్కడ నుండి కింద నుండి స్టార్ట్ అవ్వాలి రోప్వే రావడానికి. అయితే అప్ అండ్ డౌన్ తీసుకోవచ్చు, లేకపోతే వన్ సైడ్ కూడా తీసుకోవచ్చు మనకి రోప్వే రావడానికి. ఓకే, బీచ్ కూడా సముద్రం కూడా క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ అన్ని బోట్స్ చూడండి, అక్కడ అన్ని బోట్స్ కూడా మధ్యలో ఆపి యాంకరేజ్ చేసి ఉంచారు. చిన్న చిన్న బోట్స్ అనేవి చేపలు పట్టే బోట్లు అవన్నీ చూస్తున్నారు కదా, ఎంత క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ కైలాసగిరి పైనండి, మనం ఇంకా కైలాసగిరి మిడ్ పాయింట్లో ఉన్నాం, ఇంకా పైకి చేరుకోలేదు. ఇంకా పైకి వెళ్దాము, ఇప్పుడు రెడీగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మరి చూడండి కొండ పక్క నుండి ఇంకో వే కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా వర్కింగ్ ప్రోగ్రెస్ అని బోర్డు కూడా పెట్టారు. ఇది ఇంకో వే అనమాట, రావడానికి వెళ్ళడానికి మనకి ఇంకా క్లియర్ కట్గా నాకైతే తెలియదు. చూస్తున్నారు కదా ఇది ఒక వే. ఇప్పుడు మీరు చూస్తున్నది కైలాసగిరి బస్ స్టాప్ అండి. ఇక్కడికి మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి మరియు రైల్వే స్టేషన్ నుండి బస్సెస్ డైరెక్ట్గా వస్తాయండి. అలాగే ఇక్కడే ట్రావెల్ బస్సెస్ కూడా ఆపడం జరిగింది. ఇలాగ రైట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ బైక్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది, అలాగే లెఫ్ట్ సైడ్లో కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి. అలాగే ఇక్కడ మంచి ఇంపార్టెంట్ వ్యూ పాయింట్ ఉంది, ప్రజెంట్ అది రిపేర్లో ఉంది, అందుకని నేను చూపించలేకపోతున్నాను. చూస్తున్నారు కదా రెడ్ ఫ్లాగ్, అదే వ్యూ పాయింట్. ఈ కైలాసగిరి ఎంట్రన్స్ అండి చూడండి, చూడడానికి ఎంత కనుల విందుగా ఉందో మరి. ఓకే, ఇప్పుడు మనం కైలాసగిరి ఎంట్రన్స్ పాయింట్లో ఉన్నాము. కైలాసగిరి ఎంట్రన్స్ పాయింట్ వెళ్ళడానికి ఆర్ట్ అనే క్లియర్ కనిపిస్తుంది. ఇది వాచ్ పాయింట్, ఇది కూడా మంచి ఒక లొకేషన్ పాయింట్, అందరూ చూడదగ్గ పాయింట్. చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నది టాయ్ ట్రైన్ యొక్క రైల్వే స్టేషన్ అండి. ఇక్కడ నుండి టాయ్ ట్రైన్ అనేది నడుస్తుంది. ఈ టాయ్ ట్రైన్ కోసం టికెట్ అనేది కూడా రైల్వే స్టేషన్ దగ్గర తీసుకోవాలి. టాయ్ ట్రైన్ ఎక్కితే చాలా వినోదభరితంగా ఉంటుందండి, ఎక్సలెంట్ అండి. ఒకసారి ట్రై చేద్దాం. చూడడానికి కూడా ట్రైన్ ఫెసిలిటీ అయితే ఉంది చూడండి. ఇక్కడ టికెట్ కౌంటర్ అయితే ఉంది, ప్లాట్ఫామ్లోకి వెళ్తున్నాము. టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకోవాలి. నాన్ ఏసీ 2 టికెట్స్, చిన్నపిల్లలకి 2 టికెట్స్ ఉన్నాయి. టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చాము. ఓకే, రైల్వే స్టేషన్లోని టికెట్ కౌంటర్లో నేను ఒక టికెట్ తీస్తున్నాను. పెద్ద టికెట్ నాన్ ఏసీ అయితే 90 రూపీస్, పిల్లలకి 70 రూపీస్ టికెట్ కింద ఇచ్చారు. ట్రైన్ అయితే ఇంకా రాలేదు, అందుకే నేను వెయిట్ చేస్తున్నాను టికెట్ తీసుకోవడానికి. పేటిఎం భీమ్ యాప్ కూడా ఉంది, క్యాష్ కాన్ లేకపోతే ఆన్లైన్లో కూడా టికెట్స్ తీసుకోవచ్చు. 2 ఫుల్ 2 హాఫ్ నాన్ ఏసీ. అంత ఆన్లైన్ టికెటింగ్ లాగా ఉంది మొత్తం అంతా. వాటర్ బాటిల్ ఎంతమ్మా? ఒక వాటర్ బాటిల్, ఒక 7 అప్ కూల్ డ్రింక్.
ఇక్కడ వాటర్ బాటిల్ అండ్ కోల్డ్ డ్రింక్ తీసుుకున్నాను ఇవన్నీ కూడా ఎంఆర్పీ రేటే ఎక్కువ రేట్ అయితే తీసుకెళ్ళాను 40-20 రూపీస్ ఏసీ కోచ్ అండి మరి మిగతాదంతా నాన్ ఏసీ కోచ్ ఇవన్నీ 3 కోచెస్ ఉన్నాయి ఇక్కడ నాన్ ఏసీ కోచెస్ శారదా రోడ్వేస్ ట్రైన్ మార్గం ఇది ఓకే ట్రైన్ రెడీ అవుతుంది వెళ్ళడానికి మళ్ళీ ఎక్కుతాను ట్రైన్ ఓకేనా ఇప్పుడే ఫుల్ జనాభా అంతా దిగుతున్నారు వీళ్ళందరూ ఖాళీ అయిన తర్వాత ఎక్కడొచ్చు మనం ఓకే చూడండి ట్రైన్ లో అయితే మాత్రం వ్యూ పాయింట్ అంతా కనిపిస్తుంది నేను మొత్తం కవర్ చేస్తాను టికెట్ చెకింగ్ అవుతుంది ఆవిడ లోపలికి వచ్చిన తర్వాత తీసుకుంటారట బయట చెకింగ్ అయితే లేదు చూసారు కదా మొత్తం అంతా కూర్చోడానికి సిట్టింగ్ ఎలా ఉందో బాగుంది హ్యాపీగా చిన్న పిల్లలతో బాగా ఎంజాయ్ చేయొచ్చు లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మొత్తం అన్ని వ్యూ పాయింట్స్ కూడా మనం ఎంజాయ్ చేద్దాం రండి ఓకే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఆల్రెడీ ట్రైన్ ఎక్కేస్తున్నాను ట్రైన్లోనే ఉన్నాను ఇంకా బయలుదేరలేదు ట్రైన్ ఎందుకంటే ఖాళీగా ఉంది కాబట్టి ట్రైన్ మొత్తం ఫుల్ అయిన తర్వాత వెళ్తుందట ఒక 10 మినిట్స్ వెయిట్ చేయాలి ఓకే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది చూడండి వ్యూస్ అన్నీ చాలా నీట్గా కనిపిస్తున్నాయి మొత్తం అన్నీ కూడా వ్యూ పాయింట్స్ అన్నీ కూడా ట్రైన్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది స్లోగా వెళ్తుంది మరి మొత్తం అంతా కవర్ చేస్తున్నాను నేను ఇది కైలాసగిరి ఎంట్రన్స్ పాయింట్ ఇక్కడ నుండి వస్తారు మొత్తం అందరూ ఇది స్నాక్ కౌంటర్ మీరు చూస్తున్నది బ్యాక్ సైడ్ వ్యూ ఆఫ్ డాప్లర్ వెదర్ రాడార్ స్టేషన్ అండి ఇక్కడ నుండి వెదర్ మానిటరింగ్ అనేది జరుగుతుంది మనం ఈ ట్రైన్లోని అలా ఫ్రంట్కి స్లోగా వెళ్తున్నప్పుడు రాధిక వ్యూ పాయింట్ యొక్క రైల్వే స్టేషన్ కూడా వస్తుంది అక్కడి నుండి రాధిక వ్యూ పాయింట్ నుండి మనకి విశాఖ హిల్స్ మొత్తం అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి అలాగే
సంచరం అయితే జరుగుతుందండి. అయితే ఇక్కడ నేను కిందనండి వైజాగ్ సిటీ నుండి బయట నుండి కనిపిస్తుంటుంది. అవి నేమ్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, నేను జూమ్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు. బయట నుండి కూడా క్లియర్గా కనిపిస్తుంది, ఇది కైలాసగిరి అని చెప్పేసి. ఇప్పుడు కైలాసగిరి అని నేమ్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా బయట నుండి, హిల్ పాయింట్ మొత్తం అంతానా. ఇది మన బ్యాక్గ్రౌండ్ నేను తీస్తున్నాను, మొత్తం కొండ వ్యూ అంతా కూడా కనిపిస్తుంది. కైలాసగిరి అని నేమ్ బోర్డ్స్ చూడండి, బ్యాక్గ్రౌండ్లో ఎంత పెద్దగా ఉన్నాయో. ఇప్పుడు మీరు నెక్స్ట్ చూడబోతున్నది రోప్వే అండి, రోప్వే స్టేషన్ అండి. మనం టాయ్ ట్రైన్ అండి రోప్వే స్టేషన్ కూడా చూడొచ్చు. ఇక్కడ నెక్స్ట్ వ్యూ పాయింట్, వ్యూ పాయింట్ ఇక్కడ రోప్వే పక్కనే ఉన్న వ్యూ పాయింట్ అండి. ఇక్కడ నుండి చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి, ప్రతి వ్యూ పాయింట్ కూడా కవర్ చేయడం జరిగింది. పిల్లలు పెద్దలు కూడా అక్కడే ఎంజాయ్ చేయొచ్చండి. చూసారు కదా టాయ్ ట్రైన్ చాలా బాగుంది. ఇంకా ఫ్రంట్కి వెళ్తే మనకి టాయ్ ట్రైన్ స్టేషన్ ఎండ్ పాయింట్ వస్తుంది. ఇక్కడ పక్క నుండి కూడా నడుచుకుంటూ కూడా అన్ని వ్యూ పాయింట్స్ చూడొచ్చండి, చాలా బాగుంది కదా. టాయ్ ట్రైన్ కంపల్సరీగా ఎక్కండి కైలాసగిరి వస్తే. ఇక్కడ షాపింగ్ కూడా పెట్టారు మనకి, బ్యాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ, నెక్స్ట్ కీ చైన్స్, వాచెస్, స్నాక్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. చూసారు కదా ఎంట్రన్స్లో ఉన్నాం మనం. హాయ్ గైస్, ఇక్కడ మరి ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంది, చాలా ఆహ్లాదకరమైన పార్క్ చూడండి ఎంత నీట్గా ఉందో. అన్ని పార్క్ అన్నీ ఎక్కడానికి దిగడానికి, నెక్స్ట్ పిల్లలు అందరూ ఆడడానికి ఎంత క్లియర్ కట్గా ఉందో, చాలా టైం పాస్ అయిపోతుంది పిల్లలకైతే మాత్రం. నెక్స్ట్ అక్కడ జంపింగ్ రోప్ తోటి జంపింగ్ చేయడానికి ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ పిల్లలు వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. మరి మీతో ఫ్యామిలీస్ అయితే వస్తే ఫ్యామిలీతో పాటు పిల్లల్ని కూడా తీసుకురండి, ఒక్కలే రాకండి, చాలా ఎంజాయ్ఫుల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత పార్క్ పెద్దది. ఓకే ఫ్రెండ్స్, మరి చూడండి ఈ పార్క్ అంతా కూడా పిల్లలు పైకి ఎక్కడానికి ఎక్సర్సైజ్ లాగా అది కూడా ఉపయోగపడుతుంది. పిల్లలు చిన్న చిన్న పిల్లలు, మిడిల్ ఏజ్ పిల్లల వరకు ఆడుతున్నారు చూస్తున్నారు కదా. ఇక్కడ చూస్తున్నారు కదా పర్ పర్సన్ 100 రూపీస్ అని ఒక బోర్డు పెట్టారు, అది క్రికెట్ నెట్స్ కోసం ఇండోర్లో అక్కడ నెట్ లోపల ఆడడానికి. నెక్స్ట్ బంజీ కూడా ఉంది, దీని కేజీ వెయిట్ అయితే 10 to 70 kgs అట, టికెట్ అయితే 100 రూపీస్ అని చెప్తున్నారు. బంజీ చూడండి పై నుండి కింద వరకు జంప్ చేయడానికి ఉపయోగపడుతుంది. హే గైస్, చూస్తున్నారా మరి ఇక్కడ క్రోకోడైల్ కూడా ఉంది చూసాం. ఇది రియల్ క్రోకోడైల్ అయితే మాత్రం కాదు, బొమ్మ క్రోకోడైల్. బొమ్మలు తీసుకోవడానికి క్రోకోడైల్ లోపల రాళ్ళు కూడా వేశారు, ఇది మనుషులు తినేయకుండా ఉంటుందని. ఓకే చూస్తున్నారా రాళ్ళన్నీ పెట్టేశారు, ఎక్కడ మనుషులు నేను తింటుందామో అని చెప్పేసి. రోప్వే కిందకి వెళ్ళడానికి ఇక్కడ నుండి రోప్వేకి టికెట్స్ ఇస్తారు, రోప్వే నుండి పైకి రావడానికని కింద రావడానికని ఇదే మార్గము.
రోప్వే మార్గము మరి ఇలాగ రావడానికి కూడా ఒక మనం నడుచుకొని రావాలి రోప్వే నుండి కిందకి దిగిపోయిన తర్వాత క్యాబిన్ నుండి ఓకే ఫ్రెండ్స్ చూడండి అందరూ వస్తున్నారు ఆల్రెడీ కిందనే రోప్వేలోకి మళ్ళీ పైకి వస్తున్నారు అందరూ అంతేకాకుండా మనం ఇక్కడనే టికెట్ తీసుకుని కిందకు కూడా వెళ్ళడానికి మా అవకాశం ఉంది పైన కింద నుండి బస్సుకు వచ్చేసి పైన నుండి ఇక్కడ రోప్వే నుండి కిందకు కూడా వెళ్ళొచ్చు మనం చూస్తున్నారు కదా నెంబర్ 2 క్యాబిన్ కిందకి వెళ్తుంది ఎక్కినప్పుడు మాత్రం చాలా ఎక్సైటింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది కానీ చాలా థ్రిల్లింగ్ ఉంటుంది ఒక్కసారైనా రోప్వే ఎక్కాలి ఎక్కితే మాత్రం దాని థ్రిల్లే వేరు మన వైజాగ్లో ఎంత మంచి మార్వలెస్ థింగ్ కూడా ఉందంటే మనం చాలా ఎక్సైట్ అవ్వాల్సిన విషయం ఇక్కడ రోప్వే టికెట్స్ అనేవి ఇస్తారంట అడల్ట్కి అయితే 100 రూపీస్ అప్ అండ్ డౌన్ చైల్డ్కి అయితే 60 రూపీస్ అప్ అండ్ డౌన్ అని చెప్పేసి అన్నారు ఏజ్ అయితే మాత్రం 4 to 7 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా పిల్లలకి టికెట్ తీయాలి ఇక్కడ ఈ టికెట్ కౌంటర్లోని నెక్స్ట్ ఇక్కడ స్టాండ్ ఇన్ క్యూ అన్నారు ఈ లైన్లో నిలబడి ఉంటే మనకి 1 by 1 ఎక్కిస్తారు ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా రోప్వే టికెట్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఏ టైమింగ్ నుండి ఏ టైం వరకు నడుస్తుంది అని చెప్పేసి అన్ని క్లియర్ కట్గా చూపిస్తున్నాను ఎందుకంటే మీరు నెక్స్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్ కట్గా తెలిస్తే అనే ఉద్దేశంతో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది రోప్వే అండి కైలాసగిరి వచ్చిన వాళ్ళు మాత్రం రోప్వే కంపల్సరీగా ఎక్కితే మాత్రం చాలా థ్రిల్లింగ్ ఉంటుంది కంపల్సరీ ఎక్కండి చూస్తున్నారు కదా పైన ఒక క్యాబిన్ వస్తుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా స్లో అయిపోతుంది ఇక్కడ స్లో అయ్యి వీళ్ళు ఇక్కడ స్టేషన్లో దిగుతారు చూసారు కదా ఇక్కడ స్లోగా మూవ్ అయింది ఇక్కడ ఆగుతుంది ఇక్కడ వీళ్ళు క్యాబిన్ ఓపెన్ చేస్తారు అలా స్లోగా మూవ్ చేసిన తర్వాత ఇలా రౌండ్ అవుతుంది ఇక్కడ రోప్వే దగ్గర నుండి దిగిన తర్వాత ఇలాగ మనం బయటికి కైలాసగిరి పాయింట్ వ్యూలోకి వెళ్ళడానికి రోప్వే నుండి వైజాగ్ సిటీ మొత్తం వాకము ఇదంతా రైల్వే ట్రాక్ ఇది ఇక్కడ లోపల తిరిగే ట్రైన్స్ కోసం వేసిన ట్రాక్ చూస్తున్నారు కదా ఇక్కడ రోప్వే దగ్గరలోనే ఉంది ఇది ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కూడా కట్టారు రోప్వే దగ్గర రైల్వే ట్రాక్ మీద ట్రైన్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతుంది చూసారు కదా మొత్తం కైలాసగిరిని చూడాలి అంటే ట్రైన్ మాత్రం ఎక్కాలండి మనం ఎక్కాం కదా అందుకనే మీకు చూపించాను వన్ సెకండ్ మరి మధ్యలోనే మనకి లంచ్ ప్రోగ్రామ్ ఏమైనా ఉంటే ఇక్కడ మనకు తినడానికి కూడా ఒక అవకాశం ఉంది అర్బన్ ఈట్స్ అని ఒకటి పెట్టారు అన్ని కూడా ఫాస్ట్ ఫుడ్ అంతా ఇక్కడ దొరుకుతుంది మనకి కూల్ డ్రింక్స్ జ్యూస్ నెక్స్ట్ అన్ని ఫాస్ట్ ఫుడ్ అంతా కూడా ఇక్కడ మనకు దొరుకుతుంది ఇక్కడ అర్బన్ ఈట్స్ అని ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఖాళీగా కూర్చోడానికి కూడా మంచి సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంది ఎంత క్లియర్గా ఉందో చూడండి మనం చాలా పీస్ఫుల్గా ఇక్కడ నీళ్ళలోని చెట్టు కిందన ఉంది రెస్టారెంట్ ఓపెన్ రెస్టారెంట్ తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇది అర్బన్ ఈట్స్ మరి ఇదే కాకుండా 1 more రెస్టారెంట్ కూడా ఉన్నట్టుంది ముందుకు వెళ్దాము చూద్దాము అది కూడా ఇంకొక రెస్టారెంట్ కూడా మనకు కనిపిస్తుంది అక్కడ ఇక్కడ మనకి మగ్స్ మీద అవి కూడా ఫోటోలు కూడా తీస్తున్నారు చూడండి నెక్స్ట్ మంచి ఫోటోగ్రఫీ కూడా ఇక్కడ తీయడానికి అవకాశం ఉంది కెమెరా కానీ కాకపోయినా సరే ఇక్కడ అవకాశం ఉంది మనకి మగ్స్ వాటి మీద కూడా డిజైన్ వేసుకోవచ్చు మీకు కావాల్సిన వాటికి గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు ఓకే మంచి గిఫ్ట్స్ అవి కూడా హార్స్ రైడింగ్ కూడా ఉంది ఇక్కడ హార్స్ రైడింగ్ చేయాలంటే చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇప్పటివరకు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ కూడా అవుతుంది బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా బిల్డింగ్స్ అగైన్ ఇంకా ఇప్పుడు కోవిడ్ టైంలోనే కన్స్ట్రక్షన్ అది కూడా స్టార్ట్ చేశారు చూస్తున్నా కదా ఇక్కడ కైలాసగిరి పాయింట్ వ్యూ ఇక్కడ చూడండి శివ పార్క్ వస్తుంది మొత్తం క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ ఫోటోగ్రఫీ కూడా చాలామంది తీసుకుంటారు ఓకే మనం దగ్గరికి వెళ్దాం దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా జూమ్ చేసి తీసుకుంటే చాలా అందంగా వస్తుంది పిల్లలకి పెద్దలకు కూడా ఓకే మెట్ల మార్గం నుండి వెళ్ళచ్చు నెక్స్ట్ నైట్ టైం తీసుకుంటే చాలా బాగా వస్తుంది సీనరీ అనేది ఓకే డే టైంలో అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది నాకైతే నైట్ టైం కూడా ట్రై చేయండి నైట్ టైం చాలా లైటింగ్ కూడా వస్తుంది ఇక్కడికి ఇప్పుడు
మనం కైలాసగిరి కొండ మీద ఉన్న కైలాసగిరిలోని శివపార్వతుల విగ్రహం దగ్గర ఉన్నాము చూడండి ఇక్కడ ఉన్న తెల్లని శివపార్వతుల విగ్రహ రూపాలు టూరిస్టులను విపరీతంగా ఆకట్టుకుంటాయండి ఇక్కడ అనేక మంది ఫోటోలు దిగేందుకు సందర్శకులు కూడా చాలా ఆసక్తి చూపుతూ ఉంటారు అలాగే 2014 లో వచ్చిన హుదూద్ తుఫాన్లో కైలాసగిరిలో అనేక ప్రదేశాలు దెబ్బతిన్నా ఈ శివపార్వతుల విగ్రహాలు మాత్రం ఏమాత్రం కూడా చెక్కు చెదరకపోవడం విశేషమండి ఇప్పుడు మనం పార్క్ లోకి వెళ్తున్నాము కిందనే పిల్లలు ఆడుకునే పార్క్ ఒకటి ఉంది లాగు లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ కొట్టకండి చాలా వ్యూ పాయింట్స్ చూపించడం జరుగుతుంది ఇంకా అలాగే పిక్నిక్ స్పాట్ అన్ని కూడా చూపించడం జరుగుతుంది ఇక్కడ పార్క్ కూడా ఉంది చిన్న పిల్లల కోసమే ఎందుకంటే పిల్లలకి పార్క్ అంటే జస్ట్ రిలాక్స్ అవడానికి జస్ట్ మన ఏమైనా వచ్చి కొంచెం రిలాక్స్ కావచ్చు ఇక్కడ సిట్టింగ్ ఏరియా మొత్తం అంతా హ్యాపీగా కూర్చోవచ్చు పిల్లలు ఆడుకునే పార్కులే కాకుండా పెద్దవాళ్ళకి పిల్లలకి పిక్నిక్ స్పాట్ కూడా ఉందండి అలాగే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం చెట్ల తోటి ఎంత చల్లగా ఉంది కదా ఎంత ఎండలో కూడా ఇంత చల్లగా ఉందంటే కైలాసగిరి మరి అలాంటి ఇలాంటి కైలాసగిరి కాదండి ఎంతటి చల్లటి ప్రదేశంలో గడపాలంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా ఫోటోగ్రఫీ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది మనం అనదర్ వ్యూ పాయింట్ లోకి వెళ్తున్నాం చూస్తున్నాం కదా ఇక్కడ అంత క్లియర్ గా ఉందో మంచిగా బాగుంది పాయింట్ అయితే మాత్రం మరి ఇంకో ఒక వ్యూ పాయింట్ లోకి వెళ్తున్నాం మనం అక్కడ అంత క్లియర్ గా కనిపిస్తుంది వ్యూ పాయింట్ అయితే మాత్రం చూడండి డాప్లర్ రాడార్ స్టేషన్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది కదండి చూస్తున్నారు కదా అలాగే ఇప్పుడు మనం రాధిక వ్యూ పాయింట్ కి వెళ్ళిపోతున్నాము ఇది రాధిక వ్యూ పాయింట్ దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ ఇంతకు ముందు మీరు టాయ్ ట్రైన్ నుండి చూసారు కదండి ఇది రైల్వే ట్రాక్ ఆ పక్కన గార్డెన్ ఆల్రెడీ మీరు టాయ్ ట్రైన్ లో చూడడం జరిగింది ఇప్పుడు ఇది రాధిక రైల్వే స్టేషన్ నుండి వ్యూ పాయింట్ కి వెళ్ళే వే అండి ఈ వ్యూ పాయింట్ చూస్తే మీకు గుర్తొస్తుంది 1వ నెంబర్ కుర్రోడ్ సినిమా కూడా ఇక్కడే షూట్ చేశారు చూడండి వ్యూ పాయింట్ మనం నార్మల్ గా నడుస్తుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది వ్యూ పాయింట్ కి ఇంకొక 1 మినిట్ లో వెళ్ళిపోతాము మనం వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చేసాము చూడండి ఇక్కడ చాలా మంది ఫోటోగ్రఫీ కూడా తీసుకుంటున్నారు చాలా బాగుంది వ్యూ పాయింట్ పేరు రాధిక వ్యూ పాయింట్ చూస్తున్నారు కదా ఇక్కడ నుండి టైటానిక్ వ్యూ పాయింట్ కూడా క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ నుండి ఇప్పుడైతే కొంచెం వాకింగ్ లో ఉంది మనకి ఘాట్ రోడ్ కూడా పైకి వచ్చే ఘాట్ రోడ్ వ్యూ కూడా కనిపిస్తుంది ఇక్కడ నుండి ఇంకా చూస్తే మొత్తం అంతా రోడ్ బీచ్ రోడ్ అంతా వ్యూ కనిపిస్తుంది బీచ్ రోడ్ వ్యూ ఇక్కడ మనకి భీమిరేలి రోడ్ డబుల్ రోడ్ అయితే క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ నుండి అట్ ద సేమ్ టైమ్ సిటీ అవుట్స్కట్ వ్యూ నెక్స్ట్ అక్కడ పక్క నుండి బీచ్ వ్యూ కూడా క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ చాలా షూటింగ్స్ అవి కూడా జరుగుతాయి ఇక్కడ నుండి కూడా తీస్తూ ఉంటారు 1వ నెంబర్ కుర్రోడ్ షూటింగ్ కూడా ఇక్కడ జరిగింది చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఆ రాధిక వ్యూ పాయింట్లోనే ఇక్కడే మనం 1వ నెంబర్ కుర్రోడ్లోని తారక్ అయితే ఇక్కడే అక్కడ రాధిక వ్యూ పాయింట్ అన్న పాయింట్లోనే నిలబడ్డారు కైలాసగిరికి వచ్చిన వాళ్ళు మాత్రం కన్ఫామ్గా రాధిక వ్యూ పాయింట్కి వస్తే చాలా బాగుంటుందండి ఈ రాధిక వ్యూ పాయింట్ నుండి హిల్స్ ఆ పక్కన ఉన్న బిల్డింగ్స్ ఏరియల్ బ్యాక్ వ్యూ ఆఫ్ వైజాగ్ అంతా బాగా కనిపిస్తుంది ఇక్కడ అలా టెంపుల్ అది కూడా బాగా ఉంది అక్కడ నుండి మనం జూమ్ చేయడానికి ట్రై చేస్తాను కానీ పెద్దగా కనిపించలేదు అలాగే రామానాయుడు స్టూడియో హిల్ కూడా కనిపిస్తుంది ఇది టెంపుల్ అండి జూమ్ చేస్తాను లైట్గా పెద్దగా రాలేదు కాకపోతే అక్కడ రామానాయుడు హిల్ ఒకటి కనిపిస్తుంది అది మనకి ఫాగ్ ఎక్కువ ఉండడం వల్ల నేను చూపించలేకపోతున్నాను అలాగే సముద్ర కెరటాలు అలాగే భీమిలి డబుల్ రోడ్డు ఇదంతా కూడా బాగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఆ కెరటాలు అవి అంత ఆహ్లాదకరంగా ఉందో వైజాగ్ సిటీ చూడాలంటే మాత్రం కైలాసగిరి కంపల్సరిగా రావాలి అందులోని రాధిక వ్యూ పాయింట్ మాత్రం మిస్ అవ్వకండి రాధిక వ్యూ పాయింట్ చూస్తే మాత్రం అదిరిపోతుంది అలాగే చూసారా రామానాయుడు స్టూడియో హిల్ అండి అది చాలా దూరంగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ మనం ఇంకొక వ్యూ పాయింట్ లోకి వెళ్ళిపోతాము ఇంకా ముందు ఇంకా కైలాసగిరి చూడడానికి చాలా ఉంది ఇప్పుడు కొంచెం సగం ఆఫ్ ఆఫ్ ది పార్ట్ చూస్తాము ఓకే ఫ్రెండ్స్ 1వ నెంబర్ కుర్రోడ్ షూటింగ్ పాయింట్ నుండి మనం వెనక్కి వెళ్తున్నాము రాధిక వ్యూ పాయింట్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మంచి పాయింట్స్ ఇవన్నీ కూడా పార్క్లోనే ఫోటోగ్రఫీకి అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సింగిల్గా వచ్చినా ఫ్యామిలీతో వచ్చినా సరే ఫోటోగ్రఫీ అయితే బాగా తీయొచ్చు వా ఒకే రాక్ తో తయారు చేసినట్టు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఇది చూడండి ఎంత బాగుందో నెంబర్ ఆఫ్ ప్లేసెస్ కనిపిస్తున్నాయి ఇందులోని వా అన్నిటికీ ఉన్నాయి కదా అన్నీ కూడా శిల్పాలన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది ఉడా ఎనర్జీ పార్క్ ఫ్రెండ్స్ మరి ఉడా ఎనర్జీ పార్క్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇప్పుడు ఇంకా అయితే ఇప్పుడైతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ లోపలికైతే వెళ్ళట్లేదు మనం
అయితే చూడడానికైతే మాత్రం వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ ఈ పార్క్ నేను ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్, అందరూ పిక్నిక్ స్పాట్ లా ఉంది, ఎంత బాగుందో. ఇక్కడ పార్క్ ఆల్రెడీ చూపించాను కదా, ఒక పిక్నిక్ స్పాట్ లాగా అందరు కనిపిస్తున్నారు. ఇక్కడ నుండి ఇలా పైకి వెళ్తే మనం వెంకటేశ్వర స్వామి పాయింట్కి వెళ్తాము. మనం వ్యూ పాయింట్ నుండి పైకి వస్తున్నాము ఇప్పుడు వన్ బై వన్ స్లోగా. ఇట్లా మీద నుండి ఇలా పైకి వచ్చిన తర్వాత ఒక ఫుడ్ కోర్ట్ కూడా ఉంది ఇక్కడ. డ్రింక్స్ నెక్స్ట్ ఫాస్ట్ ఫుడ్ అంతా కూడా ఇక్కడ దొరుకుతుంది. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి హిల్ పాయింట్ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాము. ఇదివే ఇలా వెళ్ళాలి. ఇట్స్ వన్ మోర్ రెస్టారెంట్, మ్యాగ్నా రెస్టారెంట్. ఇక్కడ కూడా వాళ్ళ డిఫైన్డ్గా ఉన్నాయి చైర్స్ అన్నీ. ఇంకొక రెస్టారెంట్ కూడా ఉంది, శ్రీ సాయిరామ్ రెస్టారెంట్. ఇక్కడ సపోర్ట్ హ్యాండీక్రాఫ్ట్ సెంటర్ అని కూడా ఒకటి ఉంది, అన్ని హ్యాండ్ క్రాఫ్ట్స్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఓకే, ఇక్కడ హిల్ పాయింట్ దగ్గర ఒక టెంపుల్ కూడా ఉంది, మనకు శివాలయం దర్శనం చేసుకోవడానికి చూస్తున్నారు కదా. దైవభక్తులు ఏంది ఏమి లేదని అంటారు, దానికి నిదర్శనం ఎక్కడేనేమో. అంటే కైలాసగిరి కొండ మీద మనం శివాలయం అంటే దేవుడికి మనం పూజ చేసుకోవడానికి కూడా చాలా అనువుగా ఉంది. ఎంత వెల అరేంజర్గా చేశారు చూడండి, లింగాకారం అది కూడా చాలా బాగుంది. మరి ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కైలాసనాథుని ఆలయం వలన ఈ ప్రాంతానికి కైలాసగిరిగా పేరు వచ్చిందని చెప్తుంటారండి. ఓంకార స్వామీజీ అనే వ్యక్తి తన తపోశక్తిని ధారపోసి 1951 జనవరి 21న కైలాసనాథుని శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ట చేశారండి. అప్పటి నుండి ఈ ప్రాంతం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఇక్కడ పరమశివుణ్ణి మనసారా ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందనే నమ్మకం కూడా ఉందండి. ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి కోరుకోవాలంట. అలాగే ఆ కోరిక నెరవేరిన తర్వాత 108 సార్లు ప్రదక్షిణ చేయాలని ఆలయానికి వచ్చే భక్తులు చెప్తుంటారండి. చూడడానికి చాలా ఆదరణకరంగా నైట్ టైం చాలా వ్యూ పాయింట్ అయితే మాత్రం చాలా క్లారిటీగా వస్తుంది. నైట్ టైం అయితే మాత్రం మనం డేలో వచ్చాం కాబట్టి ఇప్పుడు నార్మల్గా నేను తీసి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఫోటోగ్రాఫీ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. పిక్నిక్ పాయింట్ అయితే ఉంది చూడండి, పిక్నిక్ పాయింట్ ఫ్యామిలీతో మొత్తం ఆహ్లాదంగా గడపడానికి అవకాశం అయితే ఉంది చూడండి, చూపిస్తున్నాను. ఇప్పటి వరకు నా వీడియో కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మరియు బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. కైలాసగిరి అందాలు ఇంకా చూడడానికి ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, మనం ఇంకా ముందుకు వెళ్దాము. ఇలాగా మొత్తం ఏంటి రౌండ్ ఆఫ్లో వెళ్తున్నాను. ఇంకా చాలా జనం అటు ఇటు వస్తున్నారు, చూసారా ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. టెంపరేచర్కి సంబంధించి అయితే మాత్రం మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి. చాలా ఆహ్లాదకరంగా మొక్కలు అయి పెంచుతున్నారు, వాటరింగ్ అది కూడా చేస్తున్నారు ఫుల్గాను మార్నింగ్ నుండి. అబ్బాయి ఇక్కడ స్నేయిల్ ఉందండి చూడండి, ఎంత పెద్దగా ఉందో స్నేయిల్. చాలా పెద్ద ఫోటోగ్రఫీ, పిల్లలు అది ఫొటోస్ అయి తీసుకుంటారు పెద్దలు కూడా ఫోటోగ్రఫీ కోసం స్నేయిల్. అంతేకాకుండా పిల్లలు ఆడడానికి చిన్న చిన్న పార్క్ కూడా ఉంది ఇక్కడ. అబ్బో ఎంత పెద్ద టార్టైస్ అండి చూడండి, టార్టైస్ కూడా ఇక్కడ చాలామంది ఇక్కడ లోపల కూడా కూర్చొని డ్రెస్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉన్నట్టుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్న విశాఖపట్నం వ్యూ పాయింట్ అంతా, విశాఖపట్నం సిటీ అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ నుండి. అదే కాకుండా వెనకాల నా బ్యాక్గ్రౌండ్లో చూడండి, బాగా జూమ్ చేసి చూస్తే కనిపిస్తుంది మా ఆక్సిజన్ టవర్స్ అని కూడా. వైజాగ్ సిటీలోనే పెద్ద టవర్స్ అవి. క్లైమేట్ కండిషన్ అయితే బాగా ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఫాగ్ వల్ల మనకి క్లారిటీ రావట్లేదు, మరి అంత జూమ్ చేయడం అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకు. చూస్తున్నారు కదా వైజాగ్ వ్యూ పాయింట్ అయితే ఎంత ఆహ్లాదకరంగా కనిపిస్తుందో, బీచ్ వ్యూ కూడా కనిపిస్తుంది చూడండి. నేను జూమ్ చేసుకుని చూపిస్తున్నాను, ఇంత తీరంలో ఉన్న వైజాగ్ సిటీ ఎంత పాపులర్ అవుతుందో, వైజాగ్ పాపులేషన్ ఎంత ఎక్కువగా ఉందో చూడండి. ఇల్లులు అనేవి కూడా చాలా చాలా దగ్గర దగ్గరకు ఉన్నాయి, అస్సలు ఏమాత్రం కూడా స్పేస్ అనేది కనిపించట్లేదు. మరి వైజాగ్ సిటీ మొత్తం కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి వైజాగ్ సిటీలోనే పెద్ద టవర్స్ ఒకటి కన్స్ట్రక్షన్ చేశారు, అవి ఆక్సిజన్ టవర్స్ చూడండి. ఎంత ఇక్కడ నుండి మనకు ఆక్సిజన్ టవర్స్ కనిపిస్తున్నాయంటే మొత్తం వైజాగ్ వ్యూ కూడా ఆక్సిజన్ టవర్స్ నుండి కనిపిస్తుందేమో మరి. ఇప్పుడు మన అమ్యూస్మెంట్ పార్క్ దగ్గర ఉన్నాము, కైలాసగిరిలోని అమ్యూస్మెంట్ పార్క్. ఓకే చూడండి, చాలా అంత రియలిస్టిక్గా ఉంటుంది ఇక్కడ. గాడ్జిల్లా ఇవన్నీ కూడా ఉన్నాయి, లోపలికి వెళ్తే ఎంత బాగుంటుందో. ఒకవేళ ఫోటోగ్రఫీ కానీ అలౌడ్ అయితే నేను 100% లోపల తీసుకెళ్తాను, మరి అలౌడ్ కాదో లేదో నేను అడుగుతాను ఒకసారి. చూడండి అమ్యూస్మెంట్ పార్క్ గాడ్జిల్లా షేర్స్ అవి ఎంత క్లియర్ కనిపిస్తున్నాయో, ఒకసారి నేను లోపలికి వెళ్తున్నాను.
ఫోటోగ్రాఫర్ అయితే అలో లేదని చెప్పారు ఫ్రెండ్స్. మరి అందుకనే చెప్పేసి నేను లోపలికి వెళ్ళలేదు. ఎందుకంటే ఫోటోగ్రఫీ లేకపోతే వేస్ట్ కదా మీకు చూపించడానికి. అంటే పాయింట్ బయట పాయింట్లోనే చూశారు. చూపిస్తున్నారు రవిచంద్ ఆర్ట్ అమ్యూస్మెంట్ పార్క్. అమ్యూస్మెంట్ పార్క్ మరి ఫోటోగ్రఫీ లేదు కానీ కాకపోతే లోపల చూడడానికి అయితే మాత్రం చాలా రియలిస్టిక్గా ఉంటాయని చెప్తున్నారు. లోపలికి వెళ్ళి చూడండి, మర్చిపోకండి, చాలా బాగుంది. పిల్లలు పెద్దలు కూడా చూడదగ్గ పార్క్ ఇది అమ్యూస్మెంట్ పార్క్. చూసారా హార్స్ రైడింగ్ కూడా చిన్నపిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం కైలాసగిరిలో ఇంకొక పాయింట్ చూస్తున్నాము. ఫోటోగ్రఫీ అయితే చాలా బాగుంటుంది చూడండి. జోకర్లో ఎలా పెట్టుకుంటూ వస్తున్నారు ఫొటోస్ అయితే మాత్రం చాలా బాగా తీయడానికి బాగుంటుంది అవకాశం. చిన్నపిల్లలు పెద్దలు కూడా లోపలికి వెళ్ళి తీసుకోవచ్చు మంచి ఫోటోగ్రఫీస్. మనకి చాలా రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. హార్స్ రైడింగ్ ఎంతో కూడా కనుక్కున్నాము. హార్స్ రైడింగ్ పిల్లలు పెద్దలు కూడా హార్స్ రైడింగ్ చేయొచ్చు. పిల్లలకైతే ఒకరికి ఎంతవరకు తీసుకెళ్తారు ఇక్కడ మొత్తం రౌండా? అలాగే వెళ్ళి అలాగే ఇక్కడ మగ్గు మీద అలాగే కుషన్స్ మీద పెయింటింగ్స్ వేసుకొని మన ఇష్టమైన వాళ్ళకి ఇవ్వడానికి కూడా గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. చాలా అరుదుగా ఉంది కదండి. కైలాసగిరిలోని ఇన్ని అందాలు చూశారు కదా ఎంత బాగుందో. అక్కడ ఇక్కడే హ్యాండ్లూమ్ ఐటమ్స్ అలాగే బ్యాగ్స్, స్పెక్టికల్స్, చిన్న చిన్న పిల్లలకి కావాల్సినవి, పెద్దవాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడే లభ్యమవుతున్నాయండి. చూస్తున్నారు కదా, మరి ఇలాంటి అందాలు చూస్తూనే ఉండండి. ఇక్కడ మూరు మిక్సర్ పాయింట్ కూడా ఉంది ఫ్రెండ్స్, చూడండి. తినచ్చు స్నాక్స్, పిల్లలకు కావాల్సిన వస్తువులు, చిన్న చిన్న పిల్లలు ఆడుకునే వస్తువులు కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ మాస్క్ అది కూడా అమ్ముతున్నారు చూడండి. మొత్తం అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. చూసారు కదా జనాభా ఫ్లోటింగ్ అయితే ఎక్కువైంది. ఇప్పుడు టైం నియర్ అబౌట్ 12:30 అయిపోయింది. చాలా ఎక్కువ ఉన్నారు ఫ్లోటింగ్. సండే కదా ఫ్రెండ్స్, మరి బాగా ఎక్కువ వస్తున్నారు చూడండి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా దొరుకుతున్నాయి, అన్ని ఐటమ్స్, క్యాప్స్ మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం డాప్లర్ వెదర్ రాడార్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇది మొత్తం అంతా వైజాగ్ సిటీ నుండి కూడా గ్లోబ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లోనే ఎమర్జెన్సీ కాల్ బాక్స్ అనేది కూడా పెట్టడం జరిగింది. ఏదైనా ఎమర్జెన్సీ కోసం అయితే ఇక్కడ నుండి మాట్లాడతారు. ఇక్కడ నుండి ఏమైనా ఎమర్జెన్సీ వచ్చినా సరే ఇక్కడ నుండి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సరే కదండి ఈ కైలాసగిరి అందాలు. మరి ఇలాంటి కైలాసగిరి అందాలు చూడాలంటే విశాఖపట్నం రావాల్సిందేనండి. అలాగే విశాఖపట్నంలో ఉన్నవాళ్ళు కూడా ఈ అందాలు చూడాలంటే మీరు ఒక్కరే కాకుండా మీ ఫ్యామిలీతో పాటు వచ్చి ఎంజాయ్ చేయండి. ఎన్ని అందాలు, ఎంతటి చల్లటి ప్రదేశము, మరి చూస్తారు కదా. అలాగే వెళ్ళిపోయే ముందు ఫైనల్గా ఒక చిన్న సినిమా షూటింగ్ కూడా చూసేద్దామా? మరి నా ఛానల్కి నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ ఫ్రెండ్స్, మరి ఇక్కడ కైలాసగిరిలోని ఒక చిన్న సినిమా షూటింగ్ కూడా అవుతుంది.